జనవరి 1వ తేదీకి మన భారతీయ సమాజం మర్చిపోయిన ఒక విశేషం ఉంది. దాన్ని కల్పతరు దినం అని చెప్పుకోవచ్చు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస గారి భక్తులు దీన్ని గుర్తుపెట్టుకుంటారు. అయితే ఆ దినం గురించిన వివరాలు చాలామందికి తెలియకపోవటం శోచనీయం. అది 1886వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ. అప్పట్లో రామకృష్ణ పరమహంస వ్యాధిగ్రస్తుడై కాశీపూర్ గార్డెన్స్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. చాలా రోజులుగా చాలా ఇబ్బందిగా ఉన్న రామకృష్ణులు ఒంట్లో కొంచెం కులాసాగా ఉన్నందువల్ల మెల్లగా గది నుంచి బయటకు వచ్చి తోటలో అట్లా కాసేపు పచారీలు చేయాలని అక్కడున్న వాళ్ళతో అన్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో కొంతమంది గృహస్థ భక్తులు స్వామిని ఆరాధించేవారు అంతా అక్కడ సమావేశమై ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రామకృష్ణ పరమహంస మెల్లగా కిందకి దిగి వచ్చేప్పటికీ సుమారు 30 మంది భక్తులు ఇంట్లోనూ ఆ బయట చెట్ల కింద మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన చూడగానే అందరూ లేచి గొప్ప గౌరవపురస్సరంగా ప్రణామాలు చేశారు. మెల్లగా ఆ తోట బాట మీద నడుస్తూ దక్షిణ ద్వారం వైపు అడుగులేస్తున్నారు రామకృష్ణ పరమహంస. భక్తులు కాస్త దూరంలో ఆయన్ను అనుసరించారు. అక్కడ చెట్ల కింద కూర్చున్న గిరీష్, రామ్, అతుల్ ఇట్లాంటి భక్తులందరూ కూడా ఆయన చూడగానే ప్రణామాలు ఆచరించి ఆనందంగా ఆయన దగ్గరకు వచ్చారు. హఠాత్తుగా రామకృష్ణ పరమహంస గిరీష్ను ఉద్దేశించి ఇట్లా అన్నారు, గిరీష్, నీవు ప్రతి వాళ్లతో ఎక్కడంటే అక్కడ అంటూ తమ శరీరాన్ని చూపుతూ దీన్ని గురించి అవతారమని చెప్తున్నావని తెలిసింది. అట్లా చెప్పడానికి దీంట్లో ఏం చూసావు, ఏం అవగతం చేసుకున్నావు అన్నారు మృదువుగా. ఆ మాటలు విన్న గిరీష్ ఏమాత్రం చలించకుండా సుస్థిరమైన నిశ్చయాత్మక బుద్ధితో భగవాన్ శ్రీరామకృష్ణుల పాదారవిందాలకు మొక్కరిల్లి 2 చేతులు జోడించి తల పైకెత్తి వణికే కంఠంతో, ఎవ్వరి మహాత్మ్యాన్ని వ్యాస వాల్మీకాదులు సైతం వర్ణించలేరు తండ్రి, అటువంటి వారిని గురించి మరి ఏం చెప్పగలను. భక్తి ప్రపత్తులు ఉట్టిపడే అతని మాటలు విని రామకృష్ణుడు ముగ్ధుడై అక్కడుండే భక్తులందరినీ, అక్కడ పనిచేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఉండే ప్రతి వారిని చూస్తూ ఇంకా చెప్పడానికి ఏముంది, మీ అందరికీ ఆధ్యాత్మిక జాగృతి కలుగుగాక అని అనేకసార్లు అంటూనే ఉన్నారు. మీకేం కావాలి అన్నట్టు దానికి మీకు కావలసింది ఏమైనా అవన్నీ ప్రసాదించగలిగినది ఒక్కటే, అదేమిటంటే ఇంకా చెప్పడానికి ఏముంది, మీ అందరిలో ఆధ్యాత్మిక జాగృతం కలుగుగాక అని పదే పదే అన్నారు. అంటూ అంటూ అక్కడ ఆయన ఉన్నట్టుండి గొప్ప భావ సమాధిలోకి నిమగ్నమైపోయారు. ఆయన భావ ప్రతీతిలో అక్కడున్న భక్తులందరూ కూడా మునిగిపోయారు. కాలగతి తెలియలేదు. అట్లా చాలా కాలం గడిచింది. అంటే రామకృష్ణుల వారు తమ జీవితకాలంలో ఇచ్చిన మహదాశీర్వాదము 1886వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ, ఆ తర్వాత కొంచెంసేపటికి వారందరికీ బాహ్య స్పృహ కలిగాక రామకృష్ణుల పాదాలకు నమస్కరించుకున్నారు. మెల్లగా అందరూ లోపలికి వెళ్ళారు. రామచంద్రదత్త ఇత్యాది భక్తులందరూ ఆ సంఘటనను వివరిస్తూ శ్రీరామకృష్ణులు కల్పతరువై తమను అనుగ్రహించిన దినమని చెప్పుకున్నారు. కానీ శారదానంద మాత్రం దీనిని రామకృష్ణుల ఆత్మవ్యక్తీకరణమని, అభయప్రదాన దినమని చెప్పుకోవటానికి సముచితమని వివరించారు. ఏది ఏమైనా ఒక మహానుభావుడు ఒక పవిత్ర దినాన తమ వారందరినీ తాము ఆశీర్వదించదలిచినటువంటి మహోన్నతమైన రీతిలో ఆశీర్వదించిన సంఘటన ఇది. ప్రతి జనవరి 1వ తేదీన
యావన్ మానవాళి ఈ సంఘటనను స్మరించి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస వారి దివ్య ఆశీస్సులను భావనాత్మకంగా పొందవచ్చు. ఆ మహాత్ములకు మరణం ఉండదు, వారు చిన్మయుడై శాశ్వతంగా ఉంటారు గనుక ఆ ఆశీస్సులు సమస్త మానవాళికి సమకూడుగాక. ఇంకో విషయం, శ్రీ శిరిడి సాయిబాబా వారు దేహత్యాగం చేయటానికి కొన్నాళ్ల ముందు మీరెవ్వరూ శోకించకూడదు, మీరెవ్వరూ శోకించకూడదు అని ఓదారుస్తూ నా మట్టి సమాధానమిస్తూ నా సమాధి మాట్లాడుతుంది, నా నామం కూడా పలుకుతుంది, నేను నా సమాధి నుండి కూడా నా కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తాను వంటి వాగ్దానాలు చేశారు. అంటే ఈ మహాత్ములందరూ మానవజాతిని ఎంతగా ప్రేమిస్తున్నారు, మానవజాతి శ్రేయస్సుకై వారు అహర్హం కృషి చేస్తున్నారు, ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. అందుకని మహనీయమూర్తులైన మహాత్ముల చేత నిర్మితమైన భారతీయ సమాజానికి ఆ మహనీయుల కరుణాసంజనితమైన కృపకు కరుణకు తపస్సుకు యావన్ మానవాళి నీరాజను అర్పించాల్సి ఉంది. ఆ మహనీయమూర్తుల బాటలో మనమందరం సదా సాగిపోదుముగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మహనీయమూర్తుల ద్వారా లభించాలని మనందరం ప్రార్థిద్దాం. నమస్కారం, సరే.